మల్బరీ ఫ్రూట్. ఇటీవల ఈ ఫ్రూట్ పేరు బాగా వినిపిస్తోంది. బ్లాక్ బెర్రీస్ మాదిరిగా ఉండే ఈ ఫ్రూట్లో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల చాలామంది తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మార్కెట్లో ఈ ఫ్రూట్కి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. దీనికి మార్కెట్లో ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకున్న చాలామంది ఫార్మర్స్ మల్బరీ ఫ్రూట్స్ ఫార్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ట్ చేసిన వారు లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఈ ఫార్మింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది, లాభాలు ఎలా వస్తాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడు మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది. అగ్రికల్చర్లో ప్రెజెంట్ టెక్నాలజీ ట్రెండింగ్ ఉత్పత్తులపై దృష్టి పెడితే మాత్రం రైతు అనేవాడు రాజవుతాడు. ఆ మెలికలు తెలియక ఎందరో రైతులు అప్పులు పాలవుతూ ఉంటారు. వ్యవసాయాన్ని ఓ బిజినెస్ లాగా చేస్తే మాత్రం లక్షల్లో సంపాదించవచ్చు. అందుకే ప్రస్తుతం అందరూ రైతులు ఫార్మింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మధ్య మల్బరీ ఫ్రూట్ పేరు బాగా వినిపిస్తోంది. ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండడంతో చాలామంది ఈ ఫ్రూట్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ముందుగా ఈ ఫ్రూట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మల్బరీ ఫ్రూట్స్ని బొంత పండ్లని కూడా అంటారు. మల్బరీలు చూడటానికి లైక్ బ్లాక్ బెర్రీస్ వలె ఉంటాయి. ఇవి రుచిలో ద్రాక్ష పండ్లా ఉంటాయి. ఈ పండులో బ్లాక్, రెడ్, వైట్ మల్బరీస్ ఉంటాయి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఫైటోన్యూట్రియెంట్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్, విటమిన్ సి, ఈ, కే, B1, B2, B3, B6, పోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలిఫెనాల్, ఫిగ్మెంట్, యాంటీ ఆక్సిడెంట్లు, లిపిడ్లు, ప్రోటీన్, డైటరీ ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మల్బరీలు మన డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. మల్బరీ పండ్లలో జీర్ణక్రియకు మేలు చేసే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికని సులభతరం చేస్తుంది. ఈ ప్రక్రియ మలబద్ధకం, ఉప్పరం, కడుపు తిమ్మిరి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మీరు జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటే ఇవి ఖచ్చితంగా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాదు, మల్బరీ ఫ్రూట్స్ తినడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. మల్బరీలని తమ రోజువారీ డైట్ ప్లాన్లో 1300 క్యాలరీలు తీసుకునేవారు దాదాపు 3 నెలల వ్యవధిలో వారి మొత్తం శరీర బరువులో 10% తగ్గించుకోవచ్చట. మల్బరీ పండ్లలో క్యాన్సర్ కణాలు నిర్మూలించే అంతోసైనిన్లు ఉంటాయి. వీటిలో రెస్పిరాట్రాయిల్ కూడా ఉంటాయి. వీటికి క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. తద్వారా పెద్ద ప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్లతో పోరాటానికి యూజ్ అవుతుంది. అంతేకాదు, ఆయుర్వేదంలో మల్బరీ చెట్టుకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీనిని గార్డెన్ లేదా ఇంటి చతురస్రంలో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనిని ఎముకల్ని కలిపే మొక్క అని కూడా పిలుస్తారు. మల్బరీ ఆకులు మధ్యస్థ పరిణామం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఆకులు పశుగ్రాసానికి కూడా చాలా పోషకమైనవిగా పరిగణించబడతాయి. ఈ చెట్టు మీద పండ్లు చాలా జ్యూసీ, రుచికరమైన ముదురు ఊదరంగులు ఉంటాయి. మల్బరీ బెరడు శరీర వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మల్బరీ చెట్టు బెరడు ఆయుర్వేదంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అంతేకాకుండా మల్బరీ ఆకులని కషాయం చేసి ఉక్కిలిస్తే నోటి పూత పోతుంది. మల్బరీలో లభించే ఐరన్ రక్తాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దీని వినియోగం కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఎముకల్ని బలపరుస్తుంది. ఇది కాకుండా ఈ చెట్టు యొక్క కలపని పడవల్ని తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారు. దీనిని కల్పవృక్షం అని కూడా అంటారు. మల్బరీ పండ్ల పంటని ఎలా సాగు చేయాలో పూర్తి మెలకువల్ని ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అయితే మల్బరీ చెట్టు రకరకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి పట్టుపురుగులకు ఆహారంగా వేసేది, మరొకటి మల్బరీ పండ్లు. మల్బరీలని పట్టుపురుగులకి సాగు చేసే చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి. ఇవి కూడా కాయలు కాస్తాయి, కానీ చాలా తక్కువ కాస్తాయి. ఇక మల్బరీ పండ్లు కాసే చెట్టు భారీగా కాత కాస్తుంది. ఈ మల్బరీ పండ్లని సాగు చేయడానికి విత్తనాలు అనేవి ఉండవు. మల్బరీ చెట్ల కొమ్మల్ని కత్తిరించి ఆ కొమ్మల్ని నాటుకొని సాగు చేయాలి. మనం మొక్క నుంచి ఒక కొమ్మ తీసుకొని కట్ చేసి నాటాలి. ఆ కొమ్మ వారానికి ఇగురొస్తుంది. ఇక ఏడాదికి పంట చేతికి వస్తుంది. ఇక ఆ టైంలో చెట్టుకి ఉన్న ఆకులన్నీ కూడా తెంచేయాలి. ఆ తర్వాత పూత కాస్తుంది. పూత పడిన తర్వాత 45 రోజులకి పండు దశకి వస్తుంది. వాటిని చేతితోటి కింద పడకుండా మెల్లిగా తెంచాలి. 2 సంవత్సరాలున్న చెట్టుకి 30 కిలోల కాత కాస్తుంది. ఎకరానికి 240 చెట్లను నాటొచ్చు. 15 అడుగుల దూరానికి ఒక చెట్టు పెట్టాలి. ఈ పండ్లు ప్రతి కాలంలో వస్తాయి. ఎలాంటి వాతావరణంలో అయినా తట్టుకుని దిగుబడినిస్తాయి. పొడి వాతావరణం మల్బరీకి అనుకూలంగా ఉంటుంది. అయితే చెట్లు 5-6 సంవత్సరాలు వచ్చేసరికి మధ్యలో కూరగాయలు కూడా సాగు చేసుకోవచ్చు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే
ఇంకా కోత దశకి వచ్చే ముందు చెట్లకి ప్రతి 45 రోజులకి ట్యూనింగ్ చేసుకోవాలి. అంటే ఆకులు మొత్తం కత్తిరించాలన్నమాట. ఎండిన కొమ్మలు ఏవైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కోత కోసిన తర్వాత గాలికి ఆ కొమ్మలు అటు ఇటు ఊగి పండ్లు రాలిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ 45 రోజులకి పూత వస్తుంది. ఇక పక్షులు, పిట్టలు ఈ పండ్లను అధికంగా ఆశిస్తాయి. ఇక వాటి నుండి రక్షించుకోవడం కోసం చేపల వల్ల ఉండేది పొలం చుట్టూ చెట్టుపై భాగంలో కట్టుకోవాలి. ఈ చెట్టుకి చీడపీడలా బిడద ఉండదు. మనం చెట్టుకి 3 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి, లేదా డ్రిప్ ద్వారా అయినా పెట్టుకోవచ్చు. నీళ్లు పెడితేనే చెట్టు తొందరగా పెరుగుద్ది. కాయలు కాసినప్పుడు బాగా పెట్టాలి, ఎందుకంటే కాయ పెరగటానికి వాటర్ అవసరం పడుతుంది. ఇది ఎర్ర దుబ్బ నేలల్లో పండుతుంది, సౌడు భూముల్లో పండదు. ఈ ఫార్మింగ్లో నష్టం అనేది అస్సలు ఉండదు. ఎక్కువ మందులు కూడా వేయనక్కర్లేదు, పురుగు కూడా ఉండదు. అయితే కోత దశలో చెట్టు చుట్టూ నెట్టు వేసుకోవాలి, ఎందుకంటే పక్షులు పండ్లు ఎక్కువగా తినే ఛాన్స్ ఉంటుంది. ఇక పక్షులు, పిట్టలు ఈ పండ్లను అధికంగా ఆశిస్తాయి. ఇక వాటి నుండి రక్షించుకోవడం కోసం చేపల వల పొలం చుట్టూ చెట్టుపై భాగంలో కట్టుకోవాలి. ఈ చెట్ల చీడపీడల బెడద ఉండదు. ఇక ఎరువులు ఒకేసారి వేసుకుంటే సరిపోద్ది. 1 ఎకరం పొలం నుంచి ప్రతిరోజు 300 కిలోల నుంచి 500 కిలోల పండ్లు పొందొచ్చు. మార్కెట్లో కిలో దాదాపు 200 రూపాయల వరకే ఉంది. అంటే రోజుకి 300 కిలోలు అనుకున్నా అంటే రోజుకి 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు సంపాదించు. నెలకొచ్చేసి 150,000 వరకు సంపాదించు. మన దగ్గరే వచ్చి కస్టమర్లు కొనుక్కుపోతూ ఉంటారు. దానివల్ల రవాణా ఖర్చులు కూడా తగ్గి రైతులకు మంచి ఆదాయం వస్తుంది. లేదా హోటల్స్, జ్యూస్ సెంటర్స్, పండ్ల వ్యాపారాలతో డీల్ కుదుర్చుకొని అమ్ముకోవచ్చు. రైతులు ఈ పంట సాగు చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ క్షేత్ర నిపుణులు ఇలాంటి పంటలతో పాటు నూతన వ్యవసాయ పద్ధతుల పట్ల అవగాహనలు కల్పిస్తున్నారు. వారి సలహాలతో మంచి దిగుబడులు సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మల్బరీ చెట్ల ఫార్మింగ్ గురించి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.